Okay, let's begin today's thing. Kontara iPhone upgrade to a new era of iPhone anta. Chudandi anta 61,900 only, 51,900 only. Are ఒక ఐఫోన్ కాస్ట్ కంటే తక్కువ కాస్ట్కి నేను యూపీఎస్సి క్లాసెస్ చెప్పేస్తున్నాను. అబ్బబ్బబ్బా, నెక్స్ట్ టైం నుంచి అలా ప్రమోట్ చేయాలి అంతే కదా. చూడండి, హిందూవాడు ప్రమోట్ చేసుకుంటున్నాడు ఫస్ట్ పేజ్లోనే. ఎస్ఎస్సి, యూపీఎస్సి, ఐబిపిఎస్సి, పిఎస్సి ఎగ్జామోఫోబియా, జాయిన్ అస్ ఫర్ ఏ ఫ్రీ వెబినార్. స్టెప్ జాయిన్ అవ్వాలంట కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంట. పాపం హిందూ వాడు అనుకుంటాడు అందరూ నన్ను వాడేస్తున్నారు, నేను వాడుకోలేకపోతున్నానని. కూల్. బోత్ సైడ్స్ డిసెంగేజింగ్ ఫ్రమ్ పాంగాంగ్ లేక్ ఏరియా సేస్ చైనా. డిసెంగేజింగ్ అంటే అక్కడ నుంచి విడిపోవడం, అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోవడం అందరూ కూడా. మీకు బార్డర్ దగ్గర, మీకు తెలిసిందే కదా, బార్డర్ దగ్గర ఇటువైపు మన వాళ్ళు అటువైపు వాళ్ళు డిప్లాయ్ చేశారు ఫోర్సెస్ని. నౌ డిసెంగేజ్ అవుతున్నారంటే మన వాళ్ళు వెనక్కి, అటువైపు వాళ్ళు వెనక్కి. యా, బలగాల ఉపసంహరణ జరుగుతుంది. బార్డర్ స్టాండ్ ఆఫ్, స్టాండ్ ఆఫ్ అంటే అర్థమేంటి, ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఏ ప్రాబ్లం ఫ్రమ్ విచ్ దర్ ఈజ్ నో అపరెంట్ సొల్యూషన్, సొల్యూషన్ కనిపించని, పరిష్కారం కనిపించని ఒక ప్రాబ్లం, ఒక డిఫికల్ట్ ప్రాబ్లమ్ మనం స్టాండ్ ఆఫ్ అంటాం. డెడ్ లాక్, స్టేల్మేట్, వెరీ గుడ్. స్టేల్మేట్ అనొచ్చు, డెడ్ లాక్ అనొచ్చు, ఇలాంటి ఇంపాస్, ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కూడా సిమిలర్ మీనింగ్స్తో వచ్చే వర్డ్స్. వెరీ గుడ్ అరుణ్. ఇది చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంది వర్డ్. జైల్డ్ యాక్టివిస్ట్ రోనా విల్సన్స్ కంప్యూటర్ వాస్ కాంప్రమైజ్డ్. దీని అర్థం ఏంటి, గెస్ట్ చేయండి మీనింగ్ ఏంటి. కంప్యూటర్ కాంప్రమైజ్ అయిందా, కంప్యూటర్ కాంప్రమైజ్ అవ్వడం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. జైల్డ్ యాక్టివిస్ట్ రోనా విల్సన్స్ కంప్యూటర్ వాస్ కాంప్రమైజ్డ్. సందర్భాన్ని బట్టి గెస్ట్ చేయండి, వాట్ కుడ్ బి ద మీనింగ్ ఆఫ్ దట్. రాజీకి వచ్చిందా, రాజీ పడిందా, మీరే గెస్ట్ చేయండి, తెలిసిపోతుంది ఈజీగానే. కంప్యూటర్ రూల్స్ ఫాలో అవుతుందా కళ్యాణ్, కంప్యూటర్కి ఏం రూల్స్ ఉంటాయి, నువ్వు చెప్పింది మాట వింటుందా కంప్యూటర్. విల్సన్ యొక్క కంప్యూటర్ అది, రోనా విల్సన్ యొక్క కంప్యూటర్ అది కాంప్రమైజ్ అయింది. అంటే అర్థం ఏంటంటే దాని సెక్యూరిటీ బ్రీచ్ అయింది అని అర్థం చేసుకోవచ్చు. సెక్యూరిటీ బ్రీచ్ అయింది అంటే అందులో ఉన్న డీటెయిల్స్ లేకపోతే దాన్ని ఎవరో మీరు అన్నట్టు ఎవరో హ్యాక్ చేసేసారు, సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు. మీరు చూసారు ఇక్కడ, హ్యాకర్ కంట్రోల్డ్ ది కంప్యూటర్ ఫర్ 22 మంత్స్ టు ప్లాంట్ డాక్యుమెంట్స్. ఒక హ్యాకర్ ఆ కంప్యూటర్ని కంట్రోల్ చేశాడంట. ఇప్పుడు కంప్యూటర్ జనరల్గా ఏంటంటే ఎవరు పాస్వర్డ్ పెడితే వాళ్ళకి తెలియాలి, లేకపోతే దాంట్లో ఉన్న డేటా వేరే వాళ్ళకి తెలియకూడదు కదా. ఆ సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది, ఉల్లంఘన జరిగింది. సమ్వన్ ఎల్స్ వాజ్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ది కంప్యూటర్, వాజ్ ఏబుల్ టు గెట్ డీటెయిల్స్ ఫ్రమ్ ది కంప్యూటర్. అది ఆ మీనింగ్ వస్తుంది అక్కడ మీకు. మోడీ బ్యాట్స్ ఫర్ రిఫార్మ్స్. బ్యాట్, నరేంద్ర మోదీ క్రికెట్ లోకి వచ్చారా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాట్. ఇక్కడ బ్యాట్ మీనింగ్ ఏంటి, బ్యాట్ ఫర్ రిఫార్మ్స్ అంటే సపోర్ట్ అని, సపోర్ట్ అని అర్థం.
రిఫార్మ్స్ ని సపోర్ట్ చేస్తున్నారు, రిఫార్మ్స్ ని డిఫెండ్ చేస్తున్నారు, రిఫార్మ్స్ సైడ్ వస్తున్నారు. ఐఎమ్ బ్యాటింగ్ ఫర్ సచిన్ టెండూల్కర్ అంటే అర్థం ఏంటి, సచిన్ టెండూల్కర్ కోసం నేను బ్యాటింగ్ చేస్తున్నానా, సచిన్ టెండూల్కర్ తరపున నేను మాట్లాడుతున్నాను, ఆయన సపోర్ట్ చేస్తున్నాను, ఐ బ్యాట్ ఫర్ హిమ్, ఐ సపోర్ట్ రిఫార్మ్స్. అక్కడ సపోర్ట్ డిఫెండ్ అనే మీనింగ్స్ వస్తాయి. ఇది చూడండి, మంచి సెంటెన్స్ ఉంది. గవర్నమెంట్ విల్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ టు స్టాప్ విఎస్పి ప్రైవేటైజేషన్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపడానికి గవర్నమెంట్ విల్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంట. దాని అర్థం ఏంటి, గెస్ చేయండి. యా, వెరీ గుడ్. వి విల్ నాట్, ఏ ఒక్క అవకాశాన్ని వదలము, ఏ ఒక్క అవకాశాన్ని వదలము అని అర్థం. వి విల్ నాట్ లీవ్ ఎనీ ఛాన్స్, ఏ ఒక్క ఛాన్స్ని వదలము. Leave no stone unturned. రాసుకోండి, మొత్తం రాసుకోండి అలాగే. Leave no stone unturned. ప్రతి స్టోన్ ని కూడా తిప్పుతాం, కదుపుతాం. We will not leave any chance. ప్రైవేటైజేషన్ ఆపడానికి అవకాశం ఉన్న ఏ ఒక్క ఛాన్స్ ని కూడా విడిచిపెట్టాము, ఉపయోగించుకుంటామని విజయసాయి రెడ్డి గారు అంటున్నారు. చూడండి, వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రోగ్రెసింగ్ ఎట్ ఎ స్నెయిల్ స్పేస్ ఇన్ చిత్తూరు. తెలుగులో డైరెక్ట్ వర్డ్ ఉంది దీనికి. వెరీ గుడ్. నత్త నడక నడుస్తుంది అంటాం కదా, నత్త నడక నడుస్తుంది, స్లోగా వెళ్తోంది. వి యూజ్ దిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రోగ్రెసింగ్ ఎట్ ఎ స్నెయిల్ స్పేస్ అంటే, ప్రోగ్రెస్ ఎట్ ఎ స్నెయిల్ స్పేస్ అంటే నత్త నడక నడవడం, గోయింగ్ వెరీ స్లో అనే మీనింగ్ వస్తుంది. POSCO evinced interest. Evinced అంటే to set up steel plant on RINL's land. Union Minister. RINL అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, వైజాగ్ స్టీల్ ప్లాంట్. వాళ్ళ ల్యాండ్లో POSCO వాళ్ళు స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఎవిన్స్ అంటే టు షో ఇంట్రెస్ట్. ఎవిన్స్ టు షో, మనకి మన యొక్క ఫీలింగ్ని రివీల్ చేయడం, ఎక్స్ప్రెస్ చేయడం, ఇండికేట్ చేయడం. Indicate, to show. నాకు ఇంట్రెస్ట్ ఉంది మేము అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అని ఇండికేట్ చేయడాన్ని మనం ఎవిన్స్ అని చెప్పి అనొచ్చు. ఇది మీరు చెప్పారు సార్, వైఎస్ఆర్సిపి బ్యాక్డ్ క్యాండిడేట్స్ అంటే వైఎస్ఆర్సిపి సమర్థించిన, సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్. సపోర్ట్ చేసిన విల్ మూవ్ కోర్ట్ అగెన్స్ట్ పోల్ అఫెన్సెస్. ఎలక్షన్ నేరాలకి వ్యతిరేకంగా మేము కోర్టుకు వెళ్తాము. అఫెన్స్ అంటే నేరాలు, తప్పులు. యా చెప్పాను కదా ఆల్రెడీ, ఇంకెక్కడుంది? ప్రైమరీ అఫెన్స్, సెకండ్ ప్రెడికేట్ అఫెన్స్. మరీ ఈజీగా ఉంటున్నాయి అబ్బా, మీరు మొత్తం బిల్డ్ చేస్తారు వొకాబులరీ, నాకు కష్టం అయిపోతుంది చెప్పడం. నాకు ఏది కష్టంగా ఉన్నట్టు అనిపించట్లేదు.
నో లోడ్ టూ హెవీ అంటే అర్థం ఏంటి? ఏది ఎక్కువ కాదు, ఏ లోడ్ కూడా ఎక్కువ కాదు. స్పిల్ అంటే ఫర్నేస్ ఆయిల్ ఫ్రమ్ టైటానియం ఫ్యాక్టరీ స్పిల్స్ ఇంటూ సీ. టైటానియం ఫ్యాక్టరీ నుంచి ఆయిల్ బయటకు వచ్చేసింది, స్పిల్ అయిపోయింది. ఆన్ ది వెర్జ్ ఆఫ్ అంటే ఆన్ ది వెర్జ్ ఆఫ్, వి ఆర్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ అంటే ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ అంటే ఇంకా చేయబోతున్నాము. ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ డూయింగ్ దిస్. కొలాప్స్ ఏం కాదు, కొలాప్స్ ఎందుకు వస్తుంది? ఆన్ ది వెర్జ్ ఆఫ్ స్ప్లిట్, స్ప్లిట్ కూడా వచ్చింది కాబట్టి ఓకే. స్ప్లిట్ అబౌట్ టు, అబౌట్ అనే మీనింగ్ వస్తుంది ఆన్ ది వెర్జ్ ఆఫ్ అంటే. చూడండి, బీజేపీ ఎంపీ అవుట్రేజింగ్ మోడెస్టీ అంటే అది ఎలా చెప్పాలి? అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అంటే ఉమెన్కి ఎక్కువగా వాడతారు అది. అవుట్రేజ్ అంటే మీకు తెలిసిందే ఒక మీనింగ్, అంటే వాళ్ళ గౌరవాన్ని తగ్గించేలాగా. గౌరవం అంటే ఇంక ఎలా వాడతారంటే దీన్ని, తన డిగ్నిటీ, ఎగ్జాక్ట్లీ తన డిగ్నిటీని పోయేలాగా. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను, ఒక ఉమెన్ లేడీ వెళ్తుంటే తన పైట్ లాగారనుకోండి, దెన్ యూ హవ్ అవుట్రేజ్ హర్ మోడెస్టీ ఓకే. మిస్బిహేవ్ చేశారు ఇలాగ ఫిజికల్గా, అలా చేస్తే దాన్ని మనం అవుట్రేజింగ్ మోడెస్టీ అంటాం. అర్థమైందమ్మా శిరీష? బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అంటే అర్థం ఏంటి? స్పెషల్ రైట్, రైట్ కానీ హక్కు కానీ, రైట్ కానీ లేకపోతే ప్రొటెక్షన్ కానీ, ఇమ్యూనిటీ కానీ, ఇమ్యూనిటీ అంటే ప్రొటెక్షన్, వీటిని మనం ప్రివిలేజెస్ అంటాం. బ్రీచ్ అంటే వాటిని ఉల్లంఘన చేయడం, స్పెషల్ బెనిఫిట్స్ అన్నమాట. ఆ స్పెషల్ బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి, అవి లేకుండా చేయడాన్ని బ్రీచ్ అంటాం. ఎంపీస్ స్క్వాబుల్, స్క్వాబుల్ అంటే స్క్వాబుల్ గొడవ, గొడవ చిన్న గొడవ, వాగ్వివాదం, వాగ్వివాదం అంతే, వాగ్వాదం వాదించుకోవడం, చిన్న విషయాలకి గోల గోల చేసుకోవడం, అరుచుకోవడం, దాన్ని మనం స్క్వాబుల్ అంటాం. మీకు అవుట్రేజ్ మోడెస్టీకి సింపుల్ వర్డ్ అంటే మోలెస్టేషన్, మోలెస్ట్ అంటాం కదా, మోలెస్టేషన్ మీద చేతులు వేయడం, తప్పుగా ప్రవర్తించడం, పైట లాగడం, ఇట్లాంటివి మోలిస్టేషన్ అంటాం. అదే అవుట్రేజ్ మోడెస్టీ అక్కడ అలా వాడతారు. మీకు విడివిడిగా చూస్తే మీనింగ్ తెలియదు, ఆ సిచ్యువేషన్ బట్టి రెండు కలిపి అర్థం చేసుకోవాలి. బిడ్ టు క్లియర్ తపోవన్ టన్నెల్ హిట్స్ ఏ హడిల్. బిడ్ అంటే ఏంటి ఇక్కడ అర్థం? అటెంప్ట్, ప్రయత్నం. తపోవన్ టన్నెల్ని క్లియర్ చేయడానికి చేసిన ప్రయత్నం అనేది హిట్స్ ఏ హడ్డిల్. హడ్డిల్ అంటే అబ్స్టకల్, అడ్డంకి, అడ్డంకి. హిట్స్ ఏ రోడ్ బ్లాక్ అంటారు కొన్నిసార్లు, రోడ్ బ్లాక్, రోడ్ బ్లాక్ వచ్చేసింది, అడ్డంకి వచ్చింది, పని ముందుకు వెళ్ళలేదు, ఆగిపోయింది. టూ పాయింట్ 2.2% యుఏపీఏ కేసెస్ ఫ్రమ్ 2016 టు 2019 ఎండెడ్ ఇన్ కన్విక్షన్. కన్విక్షన్ అంటే శిక్ష, శిక్ష పడేలాగా అయ్యాయి కేసులు. ప్రతి కేసుకి కూడా కన్విక్షన్ రాదు కదా, కొన్నింట్లో జడ్జి గారు విడిచిపెట్టేస్తారు తప్పు లేదులే అని. ఎవరికైతే శిక్ష పడుతుందో
జ్ఞానము నిరూపితమై శిక్షపడుతుందో అది కన్విక్షన్. 2.2% వాటిల్లో మాత్రమే కన్విక్షన్ జరిగింది, మిగిలిన వాటిలో విడిచిపెట్టేశారు. అర్థమైనా? కన్విక్షన్ కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీనింగ్ ఇది, ఇక్కడ మీనింగ్ అంటే శిక్ష పడ్డం, నేరం నిరూపితం అవ్వడం అనే మీనింగ్ అన్నమాట. ఓకే, ది యాక్ట్ ఆఫ్ ప్రూవింగ్ సమ్వన్ గిల్టీ, తను తప్పు చేశాడని చెప్పి ప్రూవ్ చేయడానికి కన్విక్షన్ అంటాం. ఇంకో మీనింగ్ ఏంటి, ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్ ద వే ఐ టీచ్, నేను టీచ్ చేస్తున్న విధానం పైన మార్గం పైన నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది, నమ్మకం ఉంది, ఇలా ఇలా చేస్తే ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి అని చెప్పి. డెడికేషన్ కాదు, కన్విక్షన్ అంటే డెడికేషన్ కాదు, ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ వన్స్ ఓన్ ఒపీనియన్స్, మన ఒపీనియన్ పైన మన మార్గం పైన మనకి స్ట్రాంగ్ బిలీఫ్ ఉండడానికి మనం కన్విక్షన్ అంటారు. అందుకే ఎప్పుడు అంటారు, యూ షుడ్ నాట్ యాక్ట్ విత్ బారోడ్ కన్విక్షన్ అంటారు. యూ షుడ్ ఆల్వేస్ యాక్ట్ ఆన్ యువర్ ఓన్ కన్విక్షన్. బిఫోర్ మేకింగ్ ఎనీ డెసిషన్ వన్ షుడ్ బిల్డ్ కన్విక్షన్. కన్విక్షన్ అనేది మన ఇన్స్టిట్యూట్కి, నా పర్సనల్ లైఫ్ స్టైల్కి చాలా చాలా క్లోజ్ వర్డ్. ఎందుకో చెప్తాను. ఇఫ్ యూ రిమెంబర్, మీరు నాతో జాయినింగ్ అప్పుడు రకరకాల స్టూడెంట్స్ ఎవరైనా సరే, యూపీఎస్సీ వాళ్ళు కానీ ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు మేము ఏం చెప్తుంటాం, నేను కానీ ఎవరైనా సరే, వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే రండి, ఇలాంటి మాటలు వింటూ ఉంటారు. ఓన్లీ మాటలతో మ్యాజిక్ చేసి రమ్మని నేను ఎప్పుడూ చెప్పను. మెజారిటీ నా క్లాసెస్ విన్న తర్వాత, ట్రయల్ విన్న తర్వాత, యూట్యూబ్లో చూసిన తర్వాత రమ్మంటాను. ఈ ప్రాసెస్లో మీకు ఏంటి బిల్డ్ అవుతుంది, కన్విక్షన్. యూ విల్ హ్యావ్ కన్విక్షన్, ఇక్కడ జాయిన్ అయితే నాకు హెల్ప్ అవుతుంది అనే కన్విక్షన్ మీకు బిల్డ్ అయిన తర్వాత మీరు వచ్చారనుకోండి, యూ విల్ నాట్ కంప్లైన్. మీరు కంప్లైన్ చేయరు, సిస్టమ్ని అర్థం చేసుకుంటారు, సిస్టమ్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తారు. దేర్ ఆర్ సమ్ పీపుల్, ఎవరో చెప్పారని, వాళ్ళు ఎవరో అన్నారని, క్లాసెస్ వినకుండా, ఏం లేకుండా, ఫీజు తక్కువ అని వెంటనే జాయిన్ అయిపోయిన కేసులు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ వీడియోస్ వినరు, క్లాసెస్ వినరు, వచ్చేస్తారు. చాలామంది వచ్చిన తర్వాత ఇంక కంప్లైంట్స్ మొదలవుతాయి, నాకు ఇది రావట్లేదు, అది రావట్లేదు, ఇది చేయట్లేదు. బికాజ్ మీరు కన్విక్షన్తో వచ్చినప్పుడు ఈ సార్ బాగా చెప్తారు, ఈ ఇన్స్టిట్యూట్లో బాగా చెప్తారు అనే నమ్మకం మీకు వచ్చిన తర్వాత మీ మైండ్ స్టేబుల్గా ఉంటుంది. యూ విల్ ట్రై టు ఎక్స్ట్రాక్ట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ అస్. కన్విక్షన్ లేకుండా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే వేరే వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చినా సరే ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ టు అటెండ్ సమ్ క్లాసెస్, బిల్డ్ యువర్ ఓన్ కన్విక్షన్ అండ్ దెన్ కమ్. మీ లైఫ్లో డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా అంతే, ఏ విషయంలోనైనా సరే మీకు స్ట్రాంగ్ కన్విక్షన్ బిల్డ్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు యూపీఎస్సీకి వెళ్ళే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళాలా, హైదరాబాద్కి వెళ్ళాలా, ఆన్లైన్కి వెళ్ళాలా, అటెండ్ ఆల్ క్లాసెస్, సీ ద క్వాలిటీ, వేర్ యు ఆర్ కంఫర్టబుల్, మేక్ యువర్ ఓన్ డెసిషన్, ఫ్రీగా ఉంటారు. అనుమానంతో వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో డెసిషన్స్ తీసుకుంటే మళ్ళీ సఫర్ అవుతారు. సో కన్విక్షన్ మీరు అర్థం చేసుకోవడం కోసం చెప్పాను ఇవన్నీ. మీకు స్ట్రాంగ్గా మీకు లోపల నుంచి బిలీఫ్ రావాలి, దట్ విల్ హెల్ప్ యూ. మీకు తెలిసిన పదమే, కోర్ట్ డిఫర్స్ వర్డిక్ట్ ఇన్ కేస్ అగెన్స్ట్ జర్నలిస్ట్. వర్డిక్ట్ అంటే తీర్పు, డిఫర్ అంటే పోస్ట్పోన్ చేసింది. నాట్ ఫర్ వెబినార్స్ నాట్ ఎన్ఫోర్సబుల్, నాట్ అంటే అనుమతి, అప్రూవల్, వెబినార్స్కి ఇచ్చిన అప్రూవల్ నాట్ ఎన్ఫోర్సబుల్, ఎన్ఫోర్స్ చేయలేము. ఎన్ఫోర్స్ అంటే ఇంప్లిమెంట్ చేయలేము. ఓకే, ఇంప్లిమెంట్ అనే మీనింగ్ వస్తుంది. ఇంకా మీకు చెయ్యమని చెప్పలేము అని. ఓకే, ఇఫ్ యూ మేక్ ఎనీ లా ఎఫెక్టివ్ ఇట్ ఈస్ ఎన్ఫోర్స్, యూఆర్ ఎన్ఫోర్సింగ్ ఇట్. ఒక రూల్ చెప్పాను అండ్ ఇఫ్ ఐఎమ్ ఎన్ఫోర్సింగ్ ఇట్, ఆ రూల్ యాక్షన్లోకి వచ్చేసింది, ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్టు చేయడం, ఇంప్లిమెంట్ కింద తీసుకోవచ్చు మీరు పదం. ఆర్డర్ స్టిపులేట్స్ ఎంఈఏ పర్మిషన్, ఆర్డర్ ఏం చెప్తుంది, ఎంఈఏ యొక్క పర్మిషన్ తీసుకోవాలని చెప్తుంది. స్టిపులేట్ అంటే అర్థం ఏంటి, టు సే రీల్, ఒక రూల్ ఫాలో అవ్వాలని చెప్పడం, స్టిపులేట్ చేయడం, నిబంధన ఫాలో అవ్వమని చెప్పడం. స్టిపులేషన్స్ అంటేనే నిబంధనలు, రూల్స్. స్టిపులేట్ చేయడం ఇది వెబ్ ఫామ్ లో వాడారు అంటే ఈ రూల్ ఫాలో అవ్వాలి, ఈ నిబంధన ఫాలో అవ్వాలని చెప్తుంది, ప్రిస్క్రైబ్ లాగా. ఇది మీకు తెలిసిన వాడే.
SC orders status quo on INS Virat dismantling. Dismantling అంటే మొత్తం ముక్కలు ముక్కలుగా విడదీసేయడం. కార్ని పార్ట్లు పార్ట్లుగా తీసేయడం డిస్మాంట్లింగ్ అంటాం. స్టేటస్ కో అంటే సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ టుడే, ది కరెంట్ సిచ్యువేషన్, ద ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్. ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ ఉందో అదే మెయింటైన్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. విరాట్ డిస్మాంట్లింగ్ విషయంలో మెయింటైన్ స్టేటస్ కో, ఎవరి సిచ్యువేషన్ టుడే యూ ప్లీజ్ మెయింటైన్ ఇట్. క్లాస్ లో నేను ఎస్బీఐది క్లర్క్ ప్రిలిమ్స్ ది పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యాప్ లో టెస్ట్ రాయండి. ఇవాళ టెస్ట్ అయితే రేపు రాదు, మీకు ఆల్టర్నేట్ డేస్ పెట్టమని చెప్తాను. రేపు రాకపోతే ఇవాళ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ లేకుండా రేపు వస్తే రేపు రాసేసి రండి, పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఐబిపిఎస్ క్లర్క్ మెయిన్స్ కూడా కొందరు అడుగుతున్నారు, అవి కూడా చెప్తాను. రోజు వొకాబులరీ అవుతుంది కదా. థౌజండ్స్ డిఫై మయన్మార్ ప్రొటెస్ట్ బ్యాన్. డిఫై అంటే అసలు ప్రొటెస్ట్ బ్యాన్ అంటే అర్థం ఏంటి? అక్కడ సైనిక ప్రభుత్వం ఉంది, ఇప్పుడు నిరసనలు చేయకూడదు అని చెప్పి ప్రొటెస్ట్ని బ్యాన్ చేశారు వాళ్ళు. డిఫై అంటే రిఫ్యూజ్ టు యాక్సెప్ట్, మీరు యాక్సెప్ట్ చేయకపోవడం, ఎదురు తిరగడం. డిఫై గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ను ఫాలో అవ్వకపోవడం, వినకపోవడం, దాన్ని మనం డిఫై అంటాం. ఓపెన్లీ రెసిస్ట్, రిఫ్యూజ్ టు ఒబే, రిఫ్యూజ్ టు యాక్సెప్ట్, మాట వినకపోవడం, ఎదురు తిరగడం, డిఫై. డిఫైయింగ్ రూల్స్, ఎస్పెషలీ రూల్స్ అన్నమాట, రూల్స్ ఫాలో అవ్వకపోవడం, ఎదురు తిరగడం. ట్రంప్స్ ట్రయల్ బిగిన్స్ విత్ ఫుటేజ్ ఆఫ్ సీజ్. సీజ్ అంటే ముట్టడి. మొత్తం క్యాపిటల్ బిల్డింగ్ చుట్టూ ఇది కాదు, ఇది స్వాధీనం చేసుకోవడం, ఇది ముట్టడించడం. ఎక్విటల్ అంటే తప్పు నుంచి విముక్తిని చేయడం. ఎక్విటల్ టు ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ గిల్ట్. గిల్ట్ అంటే తప్పు, తప్పు నుంచి విముక్తిని చేయడానికి మనం ఎక్విటల్ అంటాం. సీజ్ అంటే ముట్టడి, ట్రయల్ అంటే విచారణ. ఆ ముట్టడి ఫుటేజ్, ఫుటేజ్ అంటే వీడియో, ఆ వీడియో చూపించి ట్రంప్ యొక్క ట్రయల్ మొదలయ్యింది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ప్రోబ్ అన్నారు, అంతే. ప్రోబ్ ఓపెన్ ఇన్ టు ట్రంప్స్ ఎలక్షన్ బిడ్, ఎలక్షన్ బిడ్ విషయంలో ప్రోబ్ ఓపెన్ చేశారు. అక్కడ అక్కడో విచారణ, ఎక్కడో విచారణ, అదో ఇన్వెస్టిగేషన్, ఏదో ఇన్వెస్టిగేషన్. యా మరి అక్కడ లోపల కూడా అదే వాడతారు కదా, 8 సెంటెన్స్ టు డెత్ ఇన్ బంగ్లాదేశ్. అంటే సెంటెన్స్ అన్నా కూడా తీర్పే. దే ఆర్ సెంటెన్స్డ్, ద జడ్జ్ గివెన్ హ్యాస్ గివెన్ హిస్ సెంటెన్స్. సెంటెన్స్ అన్న తీర్పు అనే మీనింగ్ ఉంది. మీకు మామూలుగా వర్డిక్ట్, సెంటెన్స్, జడ్జ్మెంట్ సిమిలర్ మీనింగ్స్ వస్తాయి. అక్కడ సెంటెన్స్ అనేది వర్బ్ కింద వచ్చింది. సెంటెన్స్ టు డెత్, మరణ శిక్ష విధించారు, 8 మందికి మరణ శిక్ష విధించారు. జోల్ట్ అంటే గెస్ చేయండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జోల్ట్? ఎక్స్పోర్టర్ సెండ్ అన్ ఎస్ఓఎస్ ఆఫ్టర్ బడ్జెట్ జోల్ట్. నో, అనౌన్స్మెంట్ కాదు, జోల్ట్ అంటే దెబ్బ. బడ్జెట్ లో వాళ్ళకి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలింది అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అనుకూలంగా రాలేదు బడ్జెట్, వాళ్ళకి అనుకూలంగా రాలేదు, సో దెబ్బ తగిలింది. ఓకే, ఒక బ్లో అని అర్థం అన్నమాట, బ్లో, దెబ్బ. ఎస్ఓఎస్ అంటే కొంచెం ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ మెసేజ్ ని ఎస్ఓఎస్ అంటారు చూడండి, మనకి ఫోన్ లో అప్పుడప్పుడు అవుతుంది. యా, సో బడ్జెట్ లో వాళ్ళకి అనుకూలంగా లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అర్థం. సో కాబట్టి ఎమర్జెన్సీ మెసేజ్ పంపారు, మా పరిస్థితులు బాగాలేవు అని చెప్పి వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నారు. చూడండి, కాన్ఫిస్కేషన్ ఆఫ్ గుడ్స్ అంటే స్వాధీనపరుచుకోవడం, బలవంతంగా స్వాధీనం చేసుకోవడం కాన్ఫిస్కేషన్ అంటాం.
confiscation. చాలా ఈజీగా ఉంది పేపర్ ఇవాళ. పుట్స్ ఇట్ పాస్ట్ అంటే తను దాటిపోయాడు, చాలా ఈజీగా తను దాటేశాడు అని అర్థం. తను ఓడించేశాడు అని. చాలా ఈజీగా గెలిచేశాడు అంటే ఇతన్ని జోకోవిక్ ఓడిస్తాడు అనేది మనం ఏమైనా కష్టపడి గెస్ చేయాలా? చాలా ఈజీగా గెస్ చేస్తాం. అంటే సంథింగ్ దట్ యు ఎక్స్పెక్ట్ టు హ్యాపెన్, నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తావో అదే జరిగిందనుకో. యాజ్ పుట్ ఇట్ పాస్ట్, ఈజీగా చేసేసాడు. టూ సంథింగ్, మీరు చూడండి మన ఈ సినిమా చూసారా 24, మీకు ఎలా తెలుసు అంటే ఐఎమ్ ఏ వాచ్ మెకానిక్, నాకు ఇవన్నీ చాలా కామన్ అలా అనమాట. జోకోవిక్ గెలవడం అనేది చాలా కామన్, సర్వసాధారణమైన విషయం, ఇందులో పెద్ద కష్టమేమీ లేదు. ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని ఈజీగా ఆడేస్తాడు కదా తను, ఈజీగా ఓడించేస్తాడు. వీళ్ళని ఓడించడం అనేది చాలా చిన్న విషయం. ఐఎమ్ జోకోవిక్ వరల్డ్ నెంబర్ వన్, ఇది నాకు చాలా సాధారణమైన విషయం. ఫెసైల్ విన్ ఫర్ కాల్సన్. ఫెసైల్ అంటే ఈజీ, ఎఫర్ట్లెస్, చాలా ఈజీగా గెలిచేశాడు. మ్యాగ్నస్ కార్ల్సన్ చాలా ఈజీగా గెలిచేశారు. ఫర్ హిమ్ ఇట్స్ వెరీ ఈజీ, ఎఫర్ట్లెస్. ఈజీ ఆర్ ఎఫర్ట్లెస్, పెద్ద కష్టపడకుండానే ఈజీగా ఓడించేస్తే మనం ఫెస్ సైల్ అని అనొచ్చు. ఎఫర్ట్లెస్ ఓవర్టోన్. ఓకే, ఓవర్టోన్ ఎక్కడుందమ్మా? ఈ పేజ్ లో ఉందా? ఏ పేజ్ లో ఉందో చెప్పు, నేను ఓపెన్ చేసి చెప్తా. టిజీ మీనింగ్ కూడా చెప్తాను. నాకు ఎక్కడొచ్చిందో మీరు చెప్తే సందర్భాన్ని బట్టి నేర్చుకుందాం. ఓకే, ఓవర్టోన్ అంటే మీకు ఎలా చెప్పాలి? Let me tell you with an example. Yeah, for example, meeku okallu oka speech icharu. Aa speech ichinappudu normal gaane speech kanipistundi, kaani ekkado thanu paschaattapa padutunna bhavana kanipinchindi ankonde. He is directly not saying nen tappu chesanu, నేను ఇది చేసేసాను అది చేసేసాను బయటికి అనట్లా, కానీ ఆ మాట తీరులో యువర్ అబ్జర్వింగ్ ఓవర్ టోన్స్ ఆఫ్ రిగ్రెట్, అర్థమైందా? పశ్చాత్తాప పడుతున్న భావన కనిపిస్తుంది. సంథింగ్ దట్ ఈస్ నాట్ క్లియర్లీ స్టేటెడ్ బట్ దట్ ఈస్ సటిల్లీ, అంటే సటిల్గా ఆ భావన వస్తుంది బయటికి. ఇట్ హ్యాస్ ఓవర్ టోన్స్ ఆఫ్ రిగ్రెట్, కైండ్ ఆఫ్ ఇంప్లిసిట్. ఎగ్జాక్ట్ ఇంప్లిసిట్ అని కాదు, ఈ మూవీ బిసెట్ విత్ పొలిటికల్ ఓవర్ టోన్స్, అంటే పొలిటికల్ టింజ్ ఉంది, పొలిటికల్ యాంగిల్ కనిపిస్తుంది. బయటికి చెప్పట్లా కానీ పొలిటికల్ యాంగిల్ కనిపిస్తుంది. మీరు చూడండి మన బాలయ్య బాబు ది సినిమా ఉంటుంది, సింహాన బోయపాటి సినిమాలో, అందులో ఢిల్లీ నుంచి మేము వచ్చాము అది అన్నప్పుడు డైలాగులు కొడతాడు. అందులో పొలిటికల్ ఓవర్ టోన్స్ ఉంటాయి మీకు. లెజెండ్లో పొలిటికల్ ఓవర్ టోన్స్ డైరెక్ట్గా అని చెప్పడు కానీ మీకు ఇండైరెక్ట్గా వెళ్తుంది మీనింగ్, అర్థమైందా? అలాంటప్పుడు మనం ఓవర్ టోన్ అనే పదం వాడచ్చు. ఇట్ హాస్ పొలిటికల్ ఓవర్ టోన్స్, ఇట్ హాస్ ఓవర్ టోన్ ఆఫ్ రిగ్రెట్, ఓవర్ టోన్ ఆఫ్ సెటైర్ అలా అనమాట. మీ మామూలుగా సీరియస్గా మాట్లాడుతున్నట్టే ఉంటుంది కానీ అందులో సెటైరికల్గా ఉంటుంది. ఇట్ హాస్ ఓవర్ టోన్స్ ఆఫ్ సెటైర్ అలా చెప్పచ్చు. అది యా
పొలిటికల్ పోర్టల్ గ్లిచెస్. గ్లిచెస్ అంటే టెక్నికల్ ఎర్రర్స్ రాజేష్, టెక్నికల్ ఎర్రర్స్ మనం గ్లిచెస్ అంటాం. గ్లిచ్ అంటే చూడండి పదం, గ్లిచ్, స్నాగ్. గ్లిచ్, స్నాగ్ ఈ రెండింటికి మీనింగ్ ఏంటి? టెక్నికల్ ఎర్రర్. ఫ్లైట్ ఈస్ డిలేడ్ బికాస్ ఆఫ్ ఎ టెక్నికల్ స్నాగ్ అంటారు, అంటే చిన్న ప్రాబ్లం అని. గ్లిచ్ అన్న సేమ్ మీనింగ్. మీకు మీరు ఎగ్జామ్స్ హాల్ టికెట్ అప్లోడ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు, అప్లై చేసినప్పుడు బ్రేక్ డౌన్ అయిపోతాయి, మీకు తెలిసిందే వెబ్సైట్స్. సో యూ విల్ ఫైండ్ టెక్నికల్ గ్లిచెస్, పోర్టల్ బ్రేక్ డౌన్ అయింది అంటాం. సో దానివల్ల ఏమవుతుంది, జనాలందరూ కంగారు కంగారు అయిపోతారు. సో ఇట్ సెండ్స్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ టు టిజీ. ఇవాళ ఐబిపిఎస్ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్, ఇవాళ లాస్ట్. చాలామంది అప్లై చేయలేదు, మీరు ట్రై చేస్తున్నారు, గ్లిచ్ వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, ఇట్ సెండ్స్ యూ ఇన్ టు టిజీ. టెన్షన్ టెన్షన్ అయిపోయి, కంగారు అయిపోయి, ఇబ్బంది పడిపోయే పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. అర్థమైందా రాజేష్? నెర్వస్లోకి వెళ్ళిపోతావు. మీకు తెలుసు, ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ తెలుసు, నెర్వస్ అయిపోయి, టెన్షన్ అయిపోయి లాస్ట్ మినిట్ వరకు సాగదీస్తారు మీరు కూడా. లాస్ట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, పిచ్చి పిచ్చి అయిపోతారు, ఇంకా టెన్షన్ అయిపోతారు. ఓకే, సో ఎర్లీగా అయిపోయింది. ఎడిటోరియల్స్ ఏమీ చెప్పను కానీ మీరు ఇంకేమైనా నన్ను అడగాలంటే అడగండి, ఐ విల్ గివ్ యూ సమ్ టైమ్. జనరల్లీ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్, ఆస్క్. అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు. ఎనీ అదర్ వర్డ్స్ ఆర్ ఎనీథింగ్? సమీర్ శర్మ, దీపక్ సార్ మీకు బెటర్ నాకంటే, ఎందుకంటే ఆయన సీజీఎల్ రాసి ఉన్నారు కాబట్టి. ఒకసారి దీపక్ సార్ అడిగితే మీకు లాస్ట్ మినిట్ టిప్స్ చెప్తారు. సమీర్ ఐబీకే జాయిన్ అయ్యావు కదా, ఒకసారి ఆయన మెసేజ్ పెట్టు లేకపోతే కాల్ చేయొచ్చా సార్ అని అడుగు, హీ విల్ గివ్ యూ బెటర్ గైడెన్స్. సార్ని వాడుకోండి, ఆయన యాక్చువల్గా ఎగ్జామ్ ట్రాక్ చేస్తున్నారు కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది. సకింగ్ మనీ అవుట్ ఆఫ్ సేవర్స్, వెరీ గుడ్ శిరీష. అంటే సేవింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గరలోంచి మనీని సక్ చేసేయడం, లాగేయడం. ఇప్పుడు చూడండి మనకి జలగ ఉంటుంది చూడండి, జలగ బ్లడ్ సక్ చేస్తుంది. దోమలు ఏం చేస్తే, దే సక్ యువర్ బ్లడ్, ఫీల్ చేయడం. సేవర్స్ అంటే జాగ్రత్తగా డబ్బులు సేవ్ చేసుకుంటున్న వాళ్ళ దగ్గర డబ్బుల్ని లాగేయడం, రక్తం పీల్చినట్టుగా పీల్చేయడం, సకింగ్. ఇంకా యా, డిస్పైట్ అపోజిషన్ షో ఆఫ్ యూనిటీ, అపోజిషన్ అంతా కూడా యూనిటీ చూపించినప్పటికీ రాజ్యసభ పాసెస్ స్పోర్ట్స్ బిల్. రాజ్యసభ ఆ బిల్ పాస్ చేసేసింది, ఇంకేం కావాలి దాంట్లో? డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్, అలా చేసినప్పటికీ అపోజిషన్ అంతా యూనిటీ ఉన్నప్పటికీ రాజ్యసభ పాస్ చేసేసింది. దో యూజ్ చేయకూడదు, దో ఎప్పుడు వాడాలి, డిస్పైట్ ఎప్పుడు వాడాలని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. వాచ్ కనెక్టర్స్, కనెక్టర్స్ వీడియో చూడండి, మీకు యాప్లో అన్నీ ఉంటాయి, వాడరు. అభిషేక్ కూడా మళ్ళీ అడుగుతున్నాడు ఏది కరెక్ట్ అని. అభిషేక్, అది మనం కవర్ చేయలేదా క్లాస్లో? కనెక్టర్స్ వీడియో చూడండి, స్ట్రక్చర్స్ అన్ని డీటెయిల్డ్గా చెప్పాను. నేను కవర్ చేయనివి చాలా తక్కువ ఉంటాయి, ఒక ప్రిపోజిషన్స్, యాడ్వర్బ్స్, సుత్తి రూల్స్ ఉంటాయి తప్పితే చెప్పలేదు, తప్పితే లాజికల్గా ఉండేవన్నీ చూడమ్మా, అవన్నీ చూడు, పాతవన్నీ చూడు. అందరూ దో పెడితే దో అయిపోతుందా అభిషేక్? అంటే అంతమంది నా వీడియోస్ చూడలేదని అర్థం, ఇంతమంది క్లాస్లో ఉండి 2000 ఫీజు కట్టి చూడట్లేదు వీడియోస్. నాకు పెట్టినప్పుడే నాకు అర్థమైపోతుంది, పెట్టినప్పుడే నాకు అర్థమైపోతుంది వీళ్ళు ఎవ్వరు పొరపాటున కూడా వీడియోస్ చూడట్లేదు. ఉపయోగించుకోవాలి, మనకి నాలెడ్జ్ ఉంది, ఎదురుగానే ఉంది, మనం వినియోగించుకోవట్లేదు. నేను పెట్టే ప్రతి బిట్టు మీరు క్లాసెస్ వింటే ఆన్సర్ చేయగలిగేదే, వినకపోతే నేనేం చేయలేను కదా. మెయిన్స్ పేపర్స్ కావాల్సిన చెప్పాను, పాతవన్నీ కవర్ చేసేసావా? కవర్డ్ ఎ లాట్ ఆఫ్ మెయిన్స్ పేపర్స్. రోజు మెయిన్స్ చెప్తే బిగినర్స్ ఇబ్బంది పడతారు, అందుకనే చేయట్లేదు ఎక్కువ. ఐ కవర్ ఇట్, ఇంటర్మీడియంట్గా చేస్తాం, కానీ మీరు కవర్ చేయట్లేదని బాధపడక్కర్లా. పాతవన్నీ చూడండి, పాతవన్నీ చూడండి, చాలా చేశాను నేను. మెయిన్స్ అని రాసి ఉండదు, ఇదొక ప్రాబ్లం చాలామంది, సార్ అక్కడ మెయిన్స్ అని రాసి లేదు, మెయిన్స్ అని రాసి ఉండదు, బట్ స్టిల్ వాచ్ పారాగ్రాఫ్ కంప్లీషన్, పారాగ్రాఫ్ సమ్మరీ, అవన్నీ మెయిన్స్వే, రీడింగ్ కాంప్రహెన్షన్వే, చాలా ఉంటాయి. అది మీకు రీజనింగ్లోనూ హెల్ప్ అవుతాయి,
దీంట్లోనూ హెల్ప్ అవుతాయి, ఇంగ్లీష్లోనూ హెల్ప్ అవుతాయి. గోల్డ్ మైన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇట్ ఈస్ అప్ టు యూ వెదర్ యూ వాంట్ టు యూటిలైజ్ ఇట్, లివరేజ్ ఇట్ ఆర్ నాట్. చెప్పు సురేష, ఆండ్రాయిడ్ మొబైల్ లేనప్పుడు ఆప్షన్ ఏంటి? ఇంకేం లేదు ఆప్షన్. సింపుల్ క్వశ్చన్, ఐఫోన్ ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఎఫర్ట్ చేయగలరు. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ కొంచెం ప్రాబ్లం అవుతున్నాయి, నేనేం చేయగలను దానికి? అరుణ్, వాట్ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్? బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే నా ఎడిటోరియల్స్ చాలు, ఇంకా ఏదన్నా బ్యాంకింగ్ అయితే చాలు, అంతకంటే అవసరం లేదు. నేను ఆల్రెడీ ఇస్తున్న కంటెంటే చాలు మీకు, మోర్ దాన్ ఎనఫ్. ఫ్రీ వీడియోస్ చాలా ఉన్నాయిగా యూట్యూబ్లో, నా వీడియోస్ అన్ని చూడు, యూ విల్ గెయిన్. నువ్వు ఆర్బీఐ ఏమైనా అటెంప్ట్ చేయాలంటే కమింగ్ టు బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీలోకి వచ్చాయి. ఓపెన్ అవ్వదు రామకృష్ణ, ఓపెన్ అవ్వదు, పీసీలో ఓపెన్ అవ్వదు యాప్, ఇట్ ఈస్ అన్ ఆండ్రాయిడ్ యాప్. ఆండ్రాయిడ్ ట్యాబ్స్లోను ఆండ్రాయిడ్ మొబైల్స్లోను ఉంటుంది అంతే. యా, ఇవాళ ఎడిటోరియల్ కష్టంగా ఉంది, అందుకే మీకు చదవమన్నాను. చాలా ఎక్కువ వర్డ్స్ ఉన్నాయి, మంచిగా నేర్చుకోవచ్చు మీరు. సెంటెన్సెస్ కూడా కొంచెం పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఉన్నాయి, ఇలాంటివి మీరు 2 times 3 times చదివి అలా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చాలా కష్టంగానే ఉంటుంది, దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? హర్ల్ అంటే విసరడం, బాల్ విసిరేవనుకో, రాయి విసిరేవనుకో, హర్ల్, హెచ్ఆర్ఎల్, హర్ల్, రాళ్ళు విసిరారు అంటారు చూడండి. ఎరా అంటే కాలం, మొఘల్ ఎరా, మొఘలుల కాలం. బ్రిటిష్ ఎరా, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలం. ప్రైవేట్ మెసేజెస్ పెట్టొద్దు రామకృష్ణ, పెడితే అందరికీ పెట్టు. నువ్వేం పెట్టావు అందరికీ తెలిస్తే కదా ఉపయోగం ఉంటుంది. ప్రైవేట్ మెసేజెస్ పెట్టొద్దు, నేను రెస్పాండ్ అవ్వను. సెండ్ టు ఎవ్రీవన్ పెట్టు. ఎపాస్ట్రఫి ఎస్ గురించి ఏం చెప్పాలి వసుంధర, అడుగు, అన్మ్యూట్ చేసి అడుగు. నో వైట్ ఎలిఫెంట్ అంటే అర్థం ఏంటి అంట? యా వసుంధర, గో అహెడ్. అంటే వసుంధర యొక్క అంటారు కదా సార్, నార్మల్గా వసుంధర అని వచ్చు కదా, వసుంధర యొక్క అని ఎందుకంటే అది డౌట్ సార్. వసుంధర నార్మల్గా వసుంధర అంటే సరిపోయింది కదా సార్, వసుంధర యొక్క అని ఎందుకనాలని కొంచెం డౌట్ సార్. నీ పొసెసివ్ ఫామ్ చెప్పాలి కదా, ఇప్పుడు ఫలానా, ఇప్పుడు నా పెన్ అంటావా, నేను పెన్ అంటావా? నా పెన్ అంటా సార్. నా అని ఎందుకన్నావు, నేను అనొచ్చు కదా. నేను అనేది నౌన్, నేను అనేది ప్రొనౌన్, ఐ అనేది ఏంటి ప్రొనౌన్, మై అనేది పొసెసివ్ ప్రొనౌన్, అంటే ఇది నాది అని చెప్పడానికి మై అనే పదం వాడాము. అలాగే పొసెసివ్నెస్ చూపించడానికి తెలుగులో నీకు ఆ పదం లేదు, తెలుగులో వసుంధర యొక్క పెన్ను అనం, కానీ ఇంగ్లీష్లో ఉంది వసుంధర పెన్ అనేస్తాం మనం. అంటే అది కాంటెక్చువల్గా నీకు అర్థమైపోతుంది, వసుంధర యొక్క పెన్ అనేది నువ్వు బయటికి చెప్పకపోయినా నీకు మన లాంగ్వేజ్ కాబట్టి నీకు నేటివ్గా అర్థమైపోతుంది. ఇంగ్లీష్లో వసుంధర పెన్ అంటే అర్థం కాదు, వసుంధరాస్ పెన్, వసుంధర యొక్క పెన్, తన తన యొక్క తెలియాలి కదా, అందుకే అపాస్ట్రఫీ ఎస్ పెడతాం. అంటే స్పెసిఫిక్ క్వశ్చన్ కదా సార్. అంతే, వాళ్ళ యొక్క, తనది అని చెప్పడానికి. ఓకే, థాంక్యూ.
వైట్ ఎలిఫెంట్ అంటే ఉపయోగపడింది అని అర్థం. అంటే బాగా మెయింటైన్ చేయడం కష్టం, డిఫికల్ట్ టు డిస్పోజ్, అలాంటి దాన్ని వైట్ ఎలిఫెంట్ అంటారు. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా చూసావా? రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా చూస్తే నీకు అందులో వాడికి ఫస్ట్ ఒక రోడ్ రోలర్ వస్తుంది. లాటరీలో నువ్వు రోడ్ రోలర్ గెలుచుకున్నావు అని చెప్పిస్తారు. ఆ రోడ్ రోలర్ నాడు ఎలా మెయింటైన్ చేస్తాడు? ఉపయోగం లేదు ఆడికి. అలా అన్నమాట. తర్వాత ఎలిఫెంట్ వస్తుంది. అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్, సంథింగ్ దట్ ఈస్ నాట్ వెరీ యూస్ఫుల్, అలాంటి దాన్ని వైట్ ఎలిఫెంట్ అంటాం. ఒక పెద్ద ఇల్లు కట్టేసావు, ఇల్లు మెయింటైన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నావు, నీకు అంత అవసరం లేదు. సో వైట్ ఎలిఫెంట్, నో వైట్ ఎలిఫెంట్ అంటే అది అవసరం లేనిది కాదు అని అర్థం. స్టేరెట్ అంటే అలా ఒక తదేకంగా చూడటం, వేరే మల్లు బాలు బాబు తదేకంగా చూడటం. గోల్డెన్ గూస్ అంటే బంగారు బాతు, తెలుగులో బంగారు బాతు అంటే అంటున్నాను అక్కడ. నో హోల్డ్స్ బార్డ్ అంటే అసలు అంటే ఎవరు కూడా పట్టపగ్గాలు లేకుండా, కంట్రోల్ లేకుండా అసెంబ్లీలో యుద్ధానికి వెళ్తున్నట్టు. ఎవరు తగ్గట్లేదు, వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్, హోల్డింగ్ లేదు, ఎవరినెవరు ఆపట్లేదు. బీజేపీ వాళ్ళేమో తృణమూల్ కాంగ్రెస్ వైపు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వైపు మాటల తోటాలు వేస్తున్నారు, కంట్రోల్ లేకుండా ఉన్నారు అని అర్థం. బ్రూక్, బ్రూక్ అనేది ఎక్కడొచ్చింది? అదేమో పెద్ద ఉపయోగపడే పదం అని నాకు అనిపించట్లేదు. అది సెంటెన్స్ బట్టి నేను చెప్పగలుగుతాను. ఫిఫ్టీ సిక్స్ ఇంచ్ చెస్ట్ అంటే అది ఒక పొలిటికల్ గా మాట్లాడేది, అంటే ఇంత పెద్ద చెస్ట్ వెనకాల మాత్రం చిన్న మనసు అని అర్థం. వీళ్ళ కష్టాలను అర్థం చేసుకోలేని మన గుండె అయింది అని ఒక కామెంట్ అని. బినీత్ అంటే వెనక అని. ఓకే, పాస్కో డజంట్ బ్రూక్ డైల్యూషన్. బ్రూక్, లెట్ అస్ సీ. అంటే యాక్సెప్ట్ చేయకపోవడం అనే మీనింగ్ వస్తుందేమో, పూర్తిగా చూడాలి ఇంకా. బ్రూక్ అంటే యాక్సెప్ట్, డజంట్ బ్రూక్ అంటే యాక్సెప్ట్ చేయకపోవడం. యాక్సెప్ట్ అనే మీనింగ్ ఉంది బ్రూక్ కి, అది ఫిట్ అవుతుందేమో చూడు. డైల్యూషన్ యాక్సెప్ట్ చేయకపోవడం. డైల్యూషన్ అంటే షేర్స్ అమ్మేయడం, వాళ్ళు తక్కువ వాటా ఉండడం, ఆ సెన్స్ లో వస్తుంది. గవర్నమెంట్ డైల్యూట్స్ ఇట్స్ స్టేక్ అంటే తన స్టేక్ తగ్గించుకుంటుంది. డైల్యూషన్ అంటే అర్థం ఏంటంటే వాటర్ థిక్ గా ఉందనుకోండి, అందులో వాటర్ వేసేస్తే ఏమైపోతుంది, పాలు ఉన్నాయి థిక్ గా ఉంటాయి, వాటర్ వేసేస్తే పాల యొక్క శాతం తగ్గిపోతుంది కదా, డైల్యూట్ అయిపోయింది, పాల యొక్క శాతం తగ్గిపోయింది. యాసిడ్ లో కూడా అంతే, యాసిడ్ లో కూడా మీరు డైల్యూట్ చేశారనుకోండి దాని పవర్ తగ్గిపోతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. అలా యా అది డార్క్ హార్స్ గా ఎమర్జ్ అవ్వాలని చెప్పి అనుకుంటుంది లెఫ్ట్ కాంగ్రెస్ యొక్క కంబైన్. యాంటీ తృణమూల్ వాటర్స్ అన్ని కూడా వాళ్ళు సంపాదించేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నారు. డార్క్ హార్స్ అంటే ఇంకా అది బయటికి కనిపించదు, సైలెంట్గా గెలిచేస్తారు, పేర్లోనే కనిపిస్తుంది డార్క్ హార్స్. నెగిటివ్ మీనింగ్ కాదు, పాజిటివ్ మీనింగే. సైలెంట్గా గెలిచేస్తారు, వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు, హోప్స్ టు ఎమర్జ్ యాజ్ ద డార్క్ హార్స్.
వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అందరూ కూడా బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. సైలెంట్ గా వీళ్ళు గెలిచేద్దాం అని చెప్పి వాళ్ళు హోప్ చేస్తున్నారు కాంగ్రెస్ లెఫ్ట్ కలిసి. ఓకే, రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళు డైలీ ఫాలో అవుతూ ఉండండి, కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మొదటి నుంచి ఉన్న వాళ్ళు చాలా మందికి ఆల్రెడీ ఇవాళ పేపర్ చాలా ఈజీగా అనిపించి ఉండొచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. కంగారు పడద్దు, టేక్ ఇట్ స్లో బట్ బి కన్సిస్టెంట్. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ, ప్రతిరోజు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దిస్ ఈజ్ ద కీ. అండ్ యా, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఇంగ్లీష్ గ్రూప్ లో ఒక ఆర్డర్ పెడతాను, ఏ ఆర్డర్ లో వీడియోస్ చూడాలని చెప్పి ఆర్డర్ పెడతాను. ఆ ఆర్డర్ లో వీడియోస్ చూడండి, పాత వీడియోస్ ఫాలో దట్ ఆర్డర్ మీ గ్రూప్ లో పెడతాను. ఆ ఆర్డర్ లో వన్ బై వన్ గ్రామర్ వీడియోస్ చూడడం మొదలు పెట్టండి. ఫినిష్ గ్రామర్, గ్రామర్ ఫినిష్ చేసేసేయండి వరుస పెట్టి, అసలు గ్యాప్ ఇవ్వద్దు. లైవ్ క్లాస్ ఎలా అటెండ్ అవుతారో అలాగే ఫార్వర్డ్లు బ్యాక్వర్డ్లు చేయొద్దు. వీడియో ఆన్ చేసి అలా చూస్తూ ఉండండి, వన్ అవర్ కూడా స్లోగా చెప్పినా సరే చూడండి. నాకు ఆల్రెడీ వచ్చు అనుకోవద్దు, మీకు తెలియని ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. సంథింగ్ న్యూ యూ విల్ లెర్న్, సో డోంట్ మిస్ దట్. గ్రామర్ ఫినిష్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. అండ్ రోజు పెడుతున్న మాక్ టెస్టులు రాయండి, ఎస్ఎస్సి వాళ్ళు రాయండి, బ్యాంక్ వాళ్ళు రాయండి. ఎస్ఎస్సి పేపర్స్ కూడా నేను ఇంగ్లీష్ పేపర్స్ చెప్పడం మొదలు పెడతాను అప్పుడప్పుడు, అవి ఈజీ ఉంటాయని చెప్పి చెప్పట్లేదు, అవి కూడా చెప్తాను. యూ డోంట్ హ్యావ్ టు వరీ. పాత పేపర్లు ఎస్ఎస్సీ నేను కవర్ చేస్తాను అప్పుడప్పుడు, వారానికి ఒకటన్నా చేస్తాను, మీకు అలవాటు అవుతుంది. ఎగ్జామ్ దగ్గరలో ఎక్కువ చేస్తాను, ఇయర్కి ఒకటే కదా ఎగ్జామ్, వాళ్ళకి మేలో ఉంటుంది. మీకు మార్చ్ ఏప్రిల్ ఆ సెట్ టైంలో ఐ కవర్ మోర్ ఎస్ఎస్సీ పాత పేపర్స్ చేద్దాం. అందులో వచ్చిన గ్రామర్ ఎక్కువగా ఎస్ఎస్సీలో వచ్చే గ్రామర్ అంతా అందులో కవర్ అయిపోతుంది. పాత పేపర్లు అన్నీ చేసేసామంటే ఎస్ఎస్సీ మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓల్డ్ పేపర్స్ చాలు, మోర్ దాన్ ఎనఫ్. టేక్ కేర్ మరి, లెట్స్ క్యాచ్ అప్ టుమారో. బై.